వజ్రేష్ యాదవ్ చేసిన ఓవర్ యాక్షన్ ప్రజాపాలన దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చిన ప్రజలను విస్మయానికి గురి చేసిందని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ అన్నారు. మండల కేంద్రం షామీర్పేటలో గ్రామ పంచాయతీ వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం దరఖాస్తులను స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. షామీర్పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మేకల మహేందర్ యాదవ్ సుదర్శన్ని కలవాలని వజ్రేష్ విషయాలను కోరగా ఆయన స్పందిస్తూ సుదర్శన్ని కలిశారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్ను కలిసిన వజ్రేష్ యాదవ్ని లగ్గం చేస్తా బిడ్డ అంటూ భుజంపై తడుతూ గ్రామ పంచాయతీ ఆవరణలోకి వెళ్లారు. దీంతో అక్కడే ఉన్న షామీర్పేట గ్రామ యువకులు, ప్రజలు తమ గ్రామానికి చెందిన వ్యక్తిని అంతమాట అంటావా అంటూ ఆందోళనకు దిగారు. వజ్రేష్ యాదవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రంగయ్య యాదవ్ కానీ, అదేవిధంగా సుందరెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ చంద్రచంద్రరావు గారు వచ్చారు. మేమందరం బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం ఒక సైడ్ వచ్చి లేవడం తర్వాత రంగయ్య గారు వాళ్ళందరూ గ్రామ పంచాయతీ పోతుండడం వెంకట ఆయన ఇన్వైట్ చేసినాం. తర్వాత వాళ్ళు ఎవరైతే జంగయ్య ని నన్ను మా ఇక్కడ ఉన్న మేకల మహేందర్ యాదవ్ నన్ను పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా జంగయ్య యాదవ్ చేసి చెప్తాను సంఘం చెప్తా బిడ్డ అనడం జరిగింది. దాని నీ లగ్గం చేస్తా బిడ్డ అని అన్నాడు. దాని ప్రూఫ్ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులను అడగని ఇంకా మహిళలు ఉన్నారు అన్నాను. కానీ మేము వాళ్ళని వ్యక్తిగతం కాదు, మంచి కాంగ్రెస్ ఎవరైనా సరే రూలింగ్ ఉన్నప్పుడు ఎవరికైనా చేయడానికి వ్యక్తిగతం వాళ్ళని ఇన్వైట్ చేసినాం. కానీ వాళ్ళ విధంగా అనడం ఇది సిగ్గుసేటు. ఆయన ఒక ఎమ్మెల్యేలో పడ్డాడు, ఎవరైనా ప్రజాప్రతినిధులను మాట్లాడతాడు, గౌరవించి మాట్లాడాలని నేర్చుకోవాలి. అందుకోసానికి ఇప్పటికీ 3 సార్లు పడ్డాడు, ఒకసారి ప్రజారాజ్యం, ఒకసారి టీడీపీ, ఒకసారి కాంగ్రెస్. అందుకోసానికి జనాలు చిత్తుగా ఓడగొట్టారని ఈ సమావేశం. ఇదే విధంగా మీరు వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తల పైన కానీ మీరు ఇదే విధంగా హుకుం జారీ చేస్తే ఎవరివి సహించం, దానికి తిరగబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనస్పర్ధ లేవు. ఆయన గతంలో కాంగ్రెస్లోనే, నేను కాంగ్రెస్లో ఉండే, దానికి తప్ప ఎవరికి మనస్పర్ధ లేవు. కానీ ఇది అఫీషియల్ ప్రోగ్రామే కాదు, ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ అయినా కానీ వాళ్ళు వచ్చినా ఇక్కడ గ్రామస్థులంగా మేమందరం స్వాగతించినాం. దానికి వాళ్ళు వినియోగించుకోవాలి. కానీ ఈ విధంగా ఈ వ్యక్తులపై, లీడర్లపై ఎవరైతే గట్టిగా పనిచేసే వాళ్ళపైన దాడి చేస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరం తిరగబడతామని సందర్భం చెప్తారు.